విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 26వ చిన్నూరు మసీద్ వద్ద జస్ట్ నే క్యారీఫ్ షరీఫ్ ఉత్సవం మసీదు ఈ నూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని జస్ట్ నే గ్యార్మీ షరీఫ్ ఉత్సవాన్ని ముస్లిం పెద్దలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు। కార్యక్రమంలో మస్జిద్ ఈ నూర్ ప్రెసిడెంట్ షేక్ నవాబ్, సేనాపతి అప్పారావు, ఐహెచ్ ఫారూకి, బాబ్జాన్ బొడ్డేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు। इमाम मस्जिद नूर छोटे गांव और तमाम जिम्मेदारान को और अपनी नेकियों में इजाफा फरमाएंगे। जश्न अपने खाली दामन हजरात अपने के राजू साहब यहाँ के होने वाले एमएलए अभी 100% होने वाले हैं। उनको गुलपोशी किए हम लोग। आज 11वीं के मौके पर हमारे छोटे बस्ती के मस्जिद के तरफ से हमारे सदर नवाब भाई यहाँ ये एरिया के नॉर्थ कांस्टेंसी के कन्वीनर और नेट कैप के चेयरमैन के राजू साहब को दावत देना हुआ आए हैं। आज मेहमान खुसूसी के तरफ तौर से जो भी उलेमा स्टेज पे बैठे हैं उन लोगों को अदब करते हुए 2 मिनट का मौका हमें भी बात करने का देने से के राजू साहब यहाँ आने वाले इलेक्शन में एमएलए कंटेस्ट करेंगे और हम पूरी जमात मुसलमानों की तरफ से YSR कांग्रेस पार्टी को सपोर्ट करके हमारे साहब को भारी मेजॉरिटी से जिताने से और भी हमें उनसे काम भी ले सकते। अब अच्छे काम हमारे को हेल्प में हेल्पफुल है साहब और भी हम लोग आपसे काम ले सकते बोल के आप लोगों को सबको गुजारिश करते हुए साहब को 2 मिनट बात करने के लिए। नमस्कार। गार्मी संदर्भंगा इक्कड विच्चेसिन ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున నవరదీపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అల్లా ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో అందరికీ ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని, అదేవిధంగా ఈ సమాజం మీద ఈ ప్రాంతం మీద అల్లా ఆశీస్సులు ఉండి ఈ ప్రాంతం కూడా ఇంకా మరింత అభివృద్ధి చెందాలని, అన్నిటికంటే కూడా ముఖ్యంగా నాకు ముస్లిం సోదరులందరితోనే కూడా నాకు మంచి ఒక ఆత్మీయ అనుబంధం ఉంది। నా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి కార్యక్రమం కూడా ఫారూక్ భాయ్తో కలిసి ఇఫ్తార్ విందులో కూడా నేను ఆయనతో కలిసి ఆ రోజు మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ ఆ రోజు నేను పాల్గొనడం జరిగింది। నేను ఎడిపోయినా ఈ రోజు కూడా నేను ఓటమి గురించి ఆలోచించలేదు, ఎందుకంటే అందరూ నన్ను ఇప్పుడు హక్కును చేర్చుకుని నాకు సేవ చేసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది। ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మనకందరికీ కూడా తెలుసు సుమారు 11-12 మసీదులు ఉన్నాయి। ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్న నియోజకవర్గం ఉత్తర నియోజకవర్గం, కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఒక సోదర భావంతో అందరూ కూడా సామరస్యంగా అందరిలోని కూడా స్ఫూర్తి నింపే విధంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా అందరికీ కూడా ఆదర్శంగా నిలబడటం జరిగింది। అదేవిధంగా మీకు సంబంధించి ఎప్పుడు మనందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ముస్లిం సోదర సోదరులతో వారికి ఉన్న అనుబంధం ఆత్మీయత, ఈరోజు అమజద్ బాషాబాయిని డిప్యూటీ సీఎంగా రెండోసారి కూడా కొనసాగింటే 5 సంవత్సరాలు నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో 5 సంవత్సరాలు ఒక ముస్లిం సోదరుడు డిప్యూటీ సీఎంగా ఉండటం అనేది చాలా సంతోషకర విషయం। అదేవిధంగా ఈ ముస్లిం అసోసియేషన్కి సంబంధించి వర్క్ బోర్డ్స్ అవ్వచ్చు, కమిటీస్ అవ్వచ్చు, వీటిని కూడా గడిచిన 4 సంవత్సరాల్లో చాలా సిస్టమేటిక్గా ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రొటెక్ట్ చేస్తూ ఆ కమిటీలన్నింటినీ కూడా ఆ జీవం పోశారు। ఈరోజు తప్పకుండా మీరందరూ కూడా అల్లా ఆశీస్సులతో ఈ పండుగని బాగా జరుపుకోవాలని, భవిష్యత్తులో కూడా మీ అందరి సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించిన నవాబాయి కానీ వేదిక మీద ఉన్న ఫరూకి బాయ్ కానీ మన ముస్లిం సోదరులందరూ కానీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సేనాపతి అప్పారావు గారు కానీ అందరికీ కూడా ముఖ్యంగా గురువులందరికీ కూడా నేను అందరికీ కూడా ఈ గార్మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।